హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అసలు యాక్చువల్లీ మేము మా ఇంట్లో అయితే వినాయకుడిని పెడతామా వద్దా అనేసి కొంచెం డౌన్ డౌట్ ఉండే, కానీ లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే పెట్టేసినాము నిన్న మా ఇంట్లో. హడావిడి హడావిడిగా అసలుకి ఏదో అనుకున్నాము, మేము పూజ ఎట్లనో వేద్దాం అనుకున్నాము, కానీ ఏదో ఒక రూపంలో అయిపోయింది పూజ. అయినా పూజనైనా కానీ చిన్నగా మంచిగా చిన్నగా డెకరేషన్ చేసుకొని అసలు వరలక్ష్మి రథం లాగా పెద్దగా వినాయకుడిని తెచ్చి అట్లా మంచిగా డెకరేషన్ చేసి చేద్దామని అనుకున్నాము ప్లానింగ్. కానీ మా ఆయననేమో అక్కడ అంటే మా ఇంటి దగ్గర కూడా చిన్న ఒక వినాయకుడిని పెట్టిరు. ఆ వినాయకుడిని దగ్గర కూడా ఇంకా యూత్ పిల్లలు అంటే ఈ నర్సి భాస్కర్ వాళ్ళందరూ యూత్ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరూ కలిసి వినాయకుని పెట్టిరు. ఇంకా ఈయన మొత్తం అక్కడ చూసుకునేసరికి మాకు అసలు ఇంట్లో వద్దు అని అనుకున్నాము, కానీ అసలు ఇంట్లో వినాయకుడిని పెట్టినాక మళ్ళా పొడగొట్టొద్దు అని అన్నారు. అందుకని చెప్పేసి చిన్న వినాయకుడిని అయినా సరే పెడదామని చెప్పేసి ఇంకా ఈయన ఆ వినాయకుని దగ్గర పనులన్నీ చేసుకుంటే నేను మా శేఖర్ ఇంట్లో పనులు డెకరేషన్ అయినా ఇంకా ఆయా దేవునికి సంబంధించిన నైవేద్యాలు అవన్నీ మేము అంటే మేము ఇంట్లో కంప్లీట్ చేసేసినాము. అవన్నీ ఈయననేమో అక్కడ ఆ వినాయకుని దగ్గర కంప్లీట్ చేసిండు. తర్వాత ఈయన ఈవినింగ్ వచ్చినాక ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఆ విధంగా మా ఇంట్లో పూజ, ఇంకా అక్కడ వినాయకుని దగ్గర పూజ. అసలు నిన్న హడావిడి హడావిడిగా ఇంట్లో పూజ చేయగానే మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని ఫస్ట్ డే అయితే వినాయకుని దగ్గర చాలా ఎక్కువ పని ఉంటుంది. నిన్న నైట్ అక్కడ వినాయకుని దగ్గర పూజ అయ్యేసరికి కూడా లేట్ అయిపోయింది, 9:30 అయింది. ఒకసారి మా ఇంట్లో వినాయకుడు అంటే ఇంకా యూత్ పిల్లలు పెట్టిన వినాయకుని దగ్గర పూజలు, రెండు వినాయకుని దగ్గర పూజలు అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. గణేష్ మహారాజ్కి, శ్రీ గణేష్ మహారాజ్కి, శ్రీ గణేష్ మహారాజ్.
విధాయ సర్వ విఘ్నోపశాంతి గజానన పద్మార్థం గజానన మహానుషం అనేక దంతం భక్తానాం ఏక దంతం పాస్మహే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సనానాయ స్వాహ, ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి, మహానైవేద్యం సమర్పయామి.
ఇక్కడ చిన్న బుక్ ఇది దాని మీద ఉంది చిన్న బుక్ ఆరెంజ్ పక్కన పెట్టి గణేశునికి వస్త్రమై ప్రముఖాయ నమః సునుకాయ నమః కృతినే నమః మంగళ స్వరూపాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విఘ్ననేత్రే నమః విరాట్పతియే నమః శ్రీపతియే నమః మంత్రకృతే నమః చామీకర ప్రభువాయ నమః సర్వాయ నమః సర్వోపన్యాసాయ నమః సర్వకర్తే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధి ప్రదాయ నమః సర్వసిద్ధియే నమః పంచహస్తాయ నమః సుప్రదీపాయ నమః సుఖనిధియే నమః సురారిఘ్నాయ నమః మహాగణపతియే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః నైట్ వాళ్ళ కాకలేదు అది ఏదా పెట్టు ఏమి అది పెట్టదనుకుంట ఆగునా నరసింహ వాళ్ళు పూజ చేపిస్తారు పెద్ద వినాయకుని దగ్గర ఏమేమి చేపిస్తారు ఎన్ని వెరైటీ ఏమేమి ఉన్నాయి నువ్వు చేపిస్తున్నావు అది చేపిస్తురా పూజలు నువ్వు పెడుతున్నావు నిన్ననే చూసినా టేస్ట్ ఇయ్యాల మళ్ళా నీది బాగా చదువు పడుతుంది ఏది తొడ చేయా అంటే అక్క అది సరే అది జరా శనిగలు చేయరా శనిగలు అరే శనిగలు చేయరా నిన్న శనిగలు పోలి తీసుకురాలి నిన్న వద్దంతుందా నర్లేదు
అరే నేను మెట్టి పరిచయం చెప్తున్నా, 6 గంటల వరకు పూజ అయిపోవాలి. మళ్ళీ ఈరోజు మీకు గేమ్స్ ఉన్నాయి. అరే అరే వచ్చినప్పుడు రిబ్బన్ తీసుకురా. ఎవరిది కాదురా, ఒక రిబ్బన్, ఒక రిబ్బన్ అయితే తీసుకురా వచ్చినప్పుడు. అంత పెద్దది కాదు కానీ ఏ డెకరేషన్ కట్ చేసి చూసినా అదైనా సరే. పింక్ కలర్ రిబ్బన్ కటింగ్ చేస్తా మేకుని కూడా రిబ్బన్ అరే స్పూన్లు స్పూన్లు కూడా తీసుకురా, ఒక గోటి తీసుకురా, స్పూన్లు తీసుకురా. నేను పంపియా నీకు అప్పుడే తెలిసి ఉండాలి. ఆడ ఎండలు పెట్టి వచ్చినప్పుడు పాపం గణేష్ గారిని ఈడనేమో ఎండలు నిలబెట్టాడు, ఈడు వచ్చి మీటింగ్ పెడుతుంది. పాపం గణేష్ గారు ఏమో ఎండ పడుతుందారా. పాయసం వద్దు, నిన్న వచ్చింది కదా పాయసం. రవలడ్డు రవలడ్డు మూడేనా? పులిహోర అన్నం అందరి ఇంకా అన్ని అన్ని నేనే చెప్పినా ఒకటి చెప్పు. ఇగో సేమియాది ఒకటి, చెంగలు ఒకటి, రవలడ్లు ఒకటి, పులిహోర ఒకటి, పెరుగన్నం. ఇవన్నీ 5 గంటలలో అయిపోవాలి. మరి పూజ అడిగాలి ఎందుకు? 4 పొయ్యలు ఉన్నాయి. 4 పొయ్యలు అంటే చేస్తా ఉండాలి. 4 పొయ్యలు అంటే 7 ఉన్నాయి అనుకుంటున్నా. ఏమమ్మాయి ఎవరు నేర్పించారమ్మా నీకు మాటలు? నరసింహయ్య వాళ్ళ నాన్నమ్మయ్యమే. అడే నేర్చుకుంటా. మీకేం కోపం అనిపిదా అట్లా మాట్లాడితే? నాకేం కోపం? ఏం రా గిట్ల వస్తున్నావు, ఏమన్నా మరి నేనేమన్నా వదిలేస్తావు అంతే.